తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తామని ప్రకటించారు. గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ప్రతి ఏడాది జనవరి 31న గద్దర్ పురస్కారాలను అందజేస్తామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు. అటు ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతారు. ఒక మాట చెప్పిన నంది అవార్డులు కాదా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్ అన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో.